हाई फ्रेंड्स, दिस इज रमना, वेलकम टू माय चैनल। मोटरोला నుంచి నిన్న మనకి మొబైల్స్ రెండు మొబైల్స్ లాంచ్ చేశారు। ఎప్పటి నుంచో మనకి మోటరోలా మొబైల్స్ లాంచ్ చేశారు, కానీ దీన్ని చాలా మంది లైక్ తీసుకున్నారు। ఎందుకంటే స్పెక్స్ అయితే గనక చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటే చాలా బాగున్నాయి, కానీ ప్రైస్ మాత్రం ఎంత పెడతారు ఏంటి, మనకు తెలిసిందే మనకి G80 ప్రాసెసర్ గాని చాలా తక్కువ ఉన్న ప్రాసెసర్ లో మనకి మోటరోలా నుంచి వచ్చింది। చాలా మొబైల్స్ మనకి ప్రైస్ హైప్ చేశారు, అలాగే ఈ మొబైల్స్ కూడా అంతమంది చాలా మంది అదే అనుకున్నారు అన్నమాట। సో ఖచ్చితంగా మోటరోలా మొబైల్ వస్తే ఖచ్చితంగా మొబైల్స్ అనేది స్పెక్స్ బాగున్నాయి కాబట్టి ప్రైస్ మాత్రం మనకి 20,000 25,000 వెళ్ళిపోతుంది, చాలా మంది అదే అనుకున్నారు। కానీ ఈసారి మాత్రం మోటరోలా చాలా బాగా లాంచ్ చేసింది, దాంతో పాటు ప్రైస్ అయితే కనుక చాలా బాగా తీసుకొచ్చారు। అసలు చాలా మందికి ఫీజులు ఎగిరిపోయినాయి, నిజం చెప్తే నేను చెప్పాలంటే కనుక ఆ ప్రైస్ చూసి, ఎందుకంటే స్పెక్స్ అయితే కనుక ఇంచుమించుగా చాలా మంచి స్పెక్స్ ఇవి, సో ఇది లేదు అది ఉంది అని చెప్పి లేదు, కానీ ప్రతి స్పెక్స్ ఇస్ ద బెస్ట్ స్పెక్స్ అనమాట। ప్రైస్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు, మీకు ఈ పాట తెలిసే ఉంటుంది। సో వీడియోని కొంచెం లేట్గా చేశాను, ఎందుకంటే చిన్న అనివార్య కారణాల వల్ల వీడియో కొంచెం లేట్ అయింది, అంతమించి ఇంకేం లేదు। మోటో నుంచి అయితే కనుక చాలా బాగా నచ్చింది మోటోలో ఈ మొబైల్స్ మనకి, G40 ఫ్యూజన్ అండ్ G60 అనే మొబైల్ మనకి రెండు చాలా బాగా నచ్చాయి నాకైతే కనుక। సో ప్రైస్ కూడా చాలా బాగా పెట్టారు, నిజం చెప్పాలంటే కనుక ఆ ప్రైస్కి ఈ మొబైల్ పక్కాగా వర్తబుల్। ఎప్పటి నుంచో మోటోల ఫ్యాన్స్ అయితే కనుక, సో నాకు మోటోలో మంచి మొబైల్ కావాలి అనుకునే కనుక ఈ దెబ్బకి ఇంకా ఫుల్ఫిల్ చేసినట్టు అనమాట। మోటోల సరికి స్పెక్స్ చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ చాలా బాగుంది, చాలా బాగా లాంచ్ చేశారు, అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట। ఫస్ట్ మోటోలా జీ అంటే 40 నుంచి చూస్తే కనుక G40 ఫ్యూజన్ గురించి మనం మాట్లాడితే కనుక ఇందులో స్పెక్స్ చాలా బాగున్నాయి, ప్రైస్ అయితే కనుక చాలా బాగుంది। ఇదే మొబైల్ మనకి చాలా మొబైల్స్ కి కాంపిటీషన్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ గా రియల్మీ 8 మొబైల్ కి, రెడ్మీ నోట్ 10 మొబైల్ కి, రెడ్మీ నోట్ 10 ప్రో మొబైల్ కి, ప్రో మ్యాక్స్ కి, పోకో X3 కి, సో రియల్మీ 8 ప్రో కి, ఈ అన్ని మొబైల్స్ కి మంచి కాంపిటీషన్ తీసుకొచ్చింది ఈ మొబైల్. ఫస్ట్ లో కూడా సేమ్ ఇవే తీసుకొచ్చింది, సో ఒక 10 ఇయర్స్ బ్యాక్ మనకి మోటోలో లెనోవో విడివిడిగా ఉన్నప్పుడు మనకి మోటోలో ఇదే స్పెక్స్ తీసుకొచ్చి ప్రైస్ కూడా ఇంత డౌన్ గా మనకి పెట్టింది అనమాట। సో ఇప్పుడు మనకి లెనోవో అండ్ మోటోలో దగ్గర అయినాయో అంటే ఒకటైనాయో అప్పటి నుంచి మనకి ప్రైస్ మాత్రం హైప్ వెళ్ళిపోతుంది, కాబట్టి ఈసారి మోటోలో అయితే కనుక బాగా తీసుకొచ్చింది ఈ మొబైల్. మీ దగ్గర 14,000 ఉన్నాయి లేదా 16,000 ఉన్నాయి అనుకుంటే కనుక మోటోలో G40 ఫ్యూజన్ తీసుకోవచ్చు అండ్ మోటోలో G60 తీసుకోవచ్చు, రెండు మొబైల్స్ ఇస్ ద హైలైట్ మొబైల్ అనమాట। ఇంకా వీటి గురించి మనం మాట్లాడితే కనుక G40 గురించి ఫస్ట్ మాట్లాడితే కనుక సేమ్ మనకి 6.82 ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానెల్తో వస్తుంది అండ్ 120Hz రిఫ్రిజరేటర్ తో వస్తుంది, మనకి HD10+ సపోర్ట్ చేస్తుంది। సో కాబట్టి డిస్ప్లే పరంగా అయితే కనుక చాలా బాగుంటుంది, 6.8 అంటే కనుక చాలా పెద్దగా ఉంటుంది, చాలా మంది ఇష్టపడగలిగితే కనుక పెద్ద డిస్ప్లే కావాలి, అందులో ఫుల్ హెచ్డీ ప్లస్ IPS ప్యానెల్ అంటే కనుక చాలా బాగా కనిపిస్తుంది అనమాట। డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి యూట్యూబ్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ సో ఎనీ వీడియో చాలా ఎక్సలెంట్ గా మనకి కనిపిస్తుంది। G40 అండ్ G60 సేమ్ రెండు ఒకే డిస్ప్లే, సో ఎటువంటి మనకి మార్పు లేదు, రెండు ఈక్వల్ అనమాట। రెండు డిస్ప్లే పరంగా అయితే కనుక ఇది తక్కువ ఉంది అది ఎక్కువ ఉంది ఏం లేదు, కానీ డిస్ప్లే ఈక్వల్ టు ఓకేనా। ఇక నెక్స్ట్ కెమెరాస్ ఇక్కడ కొంచెం మార్పు చేశారు, అదేంటో మనం మాట్లాడదాం। ఇంకా G40 గురించి మనం మాట్లాడితే కనుక బ్యాక్స్ 3 కెమెరాలు ఇచ్చారు, మెయిన్ కెమెరా 64 కెమెరా అపరేచర్ 1.8 తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP డెప్త్ సెన్సార్ ఫ్రంట్, 16 MP తో వస్తుంది, 1080x30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్, బ్యాక్ నుంచి 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట 30 ఫ్రేమ్స్ లో, కాబట్టి కెమెరా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది। ఇక నెక్స్ట్ G60 గురించి ఫస్ట్ మాట్లాడితే కనుక దీంట్లో మనకి 3 కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్, మెయిన్ కెమెరా 1 MP అపరేచర్ 1.7 తో వస్తుంది, అంటే మనకి హోల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు కాబట్టి లో లైట్ లో కూడా చాలా ఎక్సలెంట్ కనిపిస్తుంది మనకి మోటోలో G60 అనమాట, చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక। సో మనకి మోటోలో చాలా డీసెంట్ గా ఉంటాయి కెమెరాస్ అయితే కనుక చాలా డెప్త్ గా కనిపిస్తాయి, అందులో మనకి 1 MP అంటే కనుక ఇంకా బాగా కనిపిస్తుంది, ఒకసారి మీరే ఆలోచించుకోండి ఎంత బాగుంటుందో। ఇంకా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP డెప్త్ సెన్సార్, 4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్ లో, అలాగే ఫ్రంట్ వచ్చరికి 1080x30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ మాత్రం ఇందులో మనకి 32 MP తీసుకొచ్చారు, ఇది ఒక మంచి విషయం అనమాట। సో చాలా మంది సెల్ఫీ లవర్స్ ఉంటారు, సెల్ఫీ లవర్స్ అయితే కనుక 16 MP ఇచ్చారు చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు, కానీ మీకు ఇందులో మాత్రం 32 MP ఇచ్చారు కాబట్టి చాలా బాగుంటుంది కెమెరా క్వాలిటీ వచ్చేసరికి, చాలా బెస్ట్ కనిపిస్తే మనకి ఇమేజ్ క్వాలిటీ కానీ పగలు తీసినా నైట్ తీసినా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి G60 వచ్చేసరికి। సో కెమెరా పరంగా అయితే కనుక ఈ మొబైల్ ఇస్ ద ఎక్సలెంట్ అనమాట। ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్, ప్రాసెసర్ గురించి మనం మాట్లాడితే కనుక రెండు ఈక్వల్, రెండు సేమ్ టు సేమ్ ప్రాసెసర్ మనకి కాల్కమ్ నుంచి వస్తున్న స్నాప్డ్రాగన్ 732 గేమింగ్ ప్రాసెసర్ అనమాట, చాలా బెస్ట్ ప్రాసెసర్ ఇది, మీకు తెలిసే ఉంటుంది ప్రాసెసర్ గురించి। సో ఎంత బాగా మనకి మన గేమ్స్ ఆడుతుందో, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ పబ్జి కానీ ఫ్రీ ఫైర్ కానీ ఎనీ గేమ్స్ చాలా ఈజీగా రన్ చేయగలదు ఈ ప్రాసెసర్కి, కాబట్టి ప్రాసెసర్ పరంగా చాలా బాగుంటుంది అనమాట, సో రెండిట్లో పరంగా అయితే కనుక। ఇంకా కొంచెం నిరాశపరిచారు మనకి ఏంటంటే మనకి రెండిట్లో కూడా మనకి
సింగిల్ సిమ్ కానీ సింగిల్ మెమరీ కార్డ్ వేసుకోవాలి లేదా డ్యూల్ సిమ్ వేసుకోవాలి. సో అదొకటి చాలా మైనస్ అనిపించింది. సో అది మనకి ప్లేట్ ఇవ్వాల్సింది మనకి బిల్లు. సో మనకి మెమరీ కార్డ్ వేసే షార్ట్ ఇస్తే కనుక చాలా బాగుండు, అది మన ప్లేట్ని బట్టి ఉంటుంది. కానీ అక్కడ మాత్రం వీళ్ళు మైనస్ చేస్తూ ఉంటారు. ఇదేనే కాదు చాలా మొబైల్స్ మనకి ఇలాగే తీసుకొచ్చారు మోటోలో అయితే కనుక. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్ మనకి G40 వచ్చేసరికి 4GB 64GB ఇంటర్నల్తో వస్తుంది. డెడ్ గా సాల్ట్ లేదనమాట మీకు చెప్పాను కదా. ఇంకా G60 వచ్చేసరికి 6GB 120GB ఇంటర్నల్తో వస్తుంది. మనకు ఒక వేరియంట్ చూపిస్తున్నారు మనకి, చూడాలి మనకి ఫ్యూచర్లో మనకి కొత్త వేరియంట్ తీసుకొస్తారో లేదని చెప్పి మనకి చూడాలన్నమాట. ఇందులో మనకి డెడ్ గా సాల్ట్ ఏమీ లేదు. సో ఇక్కడ నిరుత్సాహపరిచింది అనమాట. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ, బ్యాటరీ గురించి మనం మాట్లాడితే కనుక ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఈక్వల్ రెండు ఈక్వల్ ఉన్నాయి. 6 MAH బ్యాటరీతో వస్తుంది, 20 W సపోర్ట్ చేసే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి టైప్స్ తో వస్తుంది. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఈ ఛార్జర్ పరంగా అయితే కనుక మీకు బ్యాటరీ ఫుల్ అయ్యేసరికి ఎలాగలేదని 2 hours పైన పడుతుంది. అక్కడ కొంచెం నిరుత్సాహపరిచారు. మనకి 30 W కానీ 33 W కానీ ఇచ్చుంటే చాలా బాగుండు. ఎనివే మనకి 6 MAH బ్యాటరీ అంటే కనుక మీకు 2 days కన్ఫర్మ్ గా వస్తుంది. ఒక మిడ్ రేంజ్ యూజర్ అయితే కనుక, మీరు హెవీ యూజర్ అయితే కనుక 1 day ఈజీగా వస్తుంది కాబట్టి బ్యాటరీ పరంగా అయితే కనుక ఎటువంటి మార్పు లేదు, సేమ్ బాగానే ఇచ్చారు. కానీ ఛార్జర్ కొంచెం పెంచుంటే బాగుండు, ఇది ఒకటి మైనస్ అనిపించింది. ఇంకా ఫింగర్ ప్రింట్ రెండు మనకి బ్యాచ్లో వస్తుంది, ఎందుకంటే అక్కడ మోటార్ సింబల్ ఉంటుంది కదా. సో ఆ సింబల్ దగ్గర మనకి ఫింగర్ ప్రింట్ ఇస్తారు. ఇది ఇప్పుడు మనకి వచ్చిన ప్రతి మోటార్ వచ్చిన ప్రతిసారి ఇస్తారు కాబట్టి ఇది కూడా సేమ్ టు సేమ్ ఇచ్చారనమాట. ఇందులో మనకు 3 FM జాక్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయరు, అన్ని సెన్సర్లు బాగా ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు ప్రైస్ గురించి ఫస్ట్ మాట్లాడితే కనుక G40 వచ్చేసరికి బేస్ వేరియంట్ వచ్చి 4GB 64GB ఇంటర్నల్ మనకి 14,000 పెట్టారు, రూపాయి తక్కువ. అలాగే G60 వచ్చేసరికి 6GB 120GB ఇంటర్నల్ వచ్చేసరికి 16,000 పెట్టారు, రూపాయి తక్కువ. కాబట్టి ఈ మొబైల్ బెస్ట్ అంటే కనుక పక్కాగా బెస్ట్. కెమెరా పరంగా చాలా బాగున్నాయి, అండ్ డిస్ప్లే పరంగా చాలా బాగుంది, ప్రాసెసర్ పరంగా చాలా బాగుంది, అండ్ మేము చెప్పాలంటే కనుక ఫ్రంట్ కెమెరా పరంగా చాలా బాగుంది G60 వచ్చేసరికి. సో అన్ని ఇది లేదు అది ఉందని ఏమీ లేదు, కానీ బ్యాటరీ పరంగా కూడా చాలా బాగుంది కాబట్టి సో చాలా మంచి మొబైల్. మీకు 14,000కి ఇస్ ద బెస్ట్ మొబైల్ ఏముందంటే కనుక మీకు G40 ఫ్యూజన్ ఉంది, దాని తర్వాత 16,000 ది బెస్ట్ మొబైల్ ఏముంది అనుకుంటే కనుక G60 ఉంది. సో చాలా బాగా తీసుకొచ్చారు ఈ మొబైల్ అయితే కనుక కాబట్టి. సో మోటోలో ఫ్యాన్స్ అయితే కనుక, మోటోలో ఫ్యాన్స్ అని కాదు చాలా మందికి సో ఈ మొబైల్ తీసుకోవచ్చు పక్కాగా. సో మోటోలో అయితే కనుక మనకి ఓపెన్ సేల్ పెడితే కనుక ఇంకా చాలా బాగుండు, చాలా మొబైల్ సేల్ అవుతాయి కాబట్టి చూద్దాం మనకి. అందులో మీ దగ్గర ఐసీసీ క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక రెండు మొబైల్స్ మీద మీకు 1,000 మీకు ఇన్సూరెన్స్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. సో 14,000 ఫోన్ మీకు 13,000కే వస్తుంది, 16,000 రూపాయల ఫోన్ మీకు 15,000కి వస్తుంది అంటే కనుక మీరే ఆలోచించండి, చాలా బెస్ట్ ఫోన్ అనమాట. సో మీ దగ్గర 14,000 ఉన్నాయనుకుంటే కనుక ఇంకొక 2,000 వేసుకొని మీరు 16,000 పెట్టి మీరు మోటో G60 తీసుకోండి, అది కొంచెం బెటర్గా ఉంటుంది ఫ్రంట్ కెమెరా పరంగా అంత మంచి తీయలేదు. ఓకే సార్, టాపిక్ ఇదనమాట. సో మోటోలు అయితే కనుక మళ్ళీ రీప్యాక్ అయిందని చెప్పొచ్చు. సో కాబట్టి ప్రతి మొబైల్ మనకి ఇలాగే తక్కువ తీసుకొచ్చి మంచి ప్రైస్ తీసుకొస్తాయి కనుక ఖచ్చితంగా నెంబర్ వన్ స్థలంలో ఉంటుంది పక్కా అనమాట. ఓకే సార్, టాపిక్ ఇదనమాట. మార్పు మనం కోరుకుందాం. సో మార్పు రావాలని చెప్పి మనం కోరుకుందాం, ఇంకా రావాలి మార్పులు. సో కొన్ని కంపెనీస్కి చెక్ చేయాలంటే కనుక ఇంకా మార్పులు రావాలి. మోటోలో కానీ, లెనోవో కానీ, ఐక్యూ కానీ కొన్ని మొబైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వస్తే కనుక కొన్ని కంపెనీస్కి చిక్కు పడద్ది కాబట్టి చూద్దాం. ఓకేనా, ఈరోజు టాపిక్ ఇదనమాట. నెక్స్ట్ ముందుకు వస్తాను. అందరు బాయ్ బాయ్, జై హింద్.